हेलो फ्रेंड्स मेरे चूस्तुन्नारु एलक्ट्रिकल टेक इन तेलुगु चैनल चैनल इंका मेरे सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोनी अलागे पक्कन उन्न बेल आइकॉन क्लिक चेयंडि अला क्लिक चेयडं द्वारा नेनु रोजु ए वीडियोस अयिते चेस्तानो मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि सो ई रोजु मन टापिक एंटंटे लास्ट वीडियोलो मनं एनर्जी मीटर्स गुरिंचि तेलुसुकुंदाम अलागे सिंगल फेज एनर्जी मीटर्स गुरिंचि तेलुसुकुंदाम త్రీ ఫేస్ ఎనర్జీ మీటర్ గురించి తెలుసుకుందాం అలాగే వాటి యొక్క పవర్ బిల్ అనేది ఏ విధంగా వస్తుంది దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది గురించి కూడా మనం తెలుసుకుందాం కానీ ఈ వీడియోలోకి వచ్చేటప్పటికీ కొద్దిగా అడ్వాన్స్డ్గా మీటర్స్ అనేవి రేపు రాబోయే కాలంలో రాబోతున్నాయి సో వాటి గురించి నేను చెప్తాను అవి ఏంటంటే స్మార్ట్ ఎనర్జీ ప్రీపెయిడ్ మీటర్స్ అన్నమాట స్మార్ట్ ప్రీపెయిడ్ ఎనర్జీ మీటర్స్ ఓకేనా సో వీటి ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి ప్రత్యేకతలు ఏంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను సో ఇప్పుడు మనకి ప్రీపెయిడ్ ఎనర్జీ మీటర్స్ అంటే ఇప్పుడు మనకి ఏమీ లేదు ఈ ఎనర్జీ మీటర్స్ని మనం ముందుగానే మనం సమ్ అమౌంట్తో రీఛార్జ్ అనేది చేయాలి ఆటోమేటిక్గా మనకి ఆ పవర్ బిల్ రాగానే అందులో ఆటోమేటిక్గా మనం కట్టకుండానే ఆటోమేటిక్గా పవర్ అనే ఆ బిల్ అనేది ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోద్ది అన్నమాట ఆ మంత్ సంబంధించిన పవర్ బిల్ అనేది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు ఫాస్టాగ్ అనేది ఉంటుంది చూసారా టోల్ గేట్స్లో మీకు ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ అయ్యింది డబ్బులు పే చేయకుండా మీకు ఫాస్టాగ్ ద్వారా మీరు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది టోల్ గేట్ వాళ్ళకి ఇస్తున్నారు సో ఆ విధంగా ఇప్పుడు రేపు వచ్చే మీటర్స్ అనేవి ఆటోమేటిక్గా రీఛార్జ్ అనేవి ఆటోమేటిక్గా పవర్ బిల్ అనేది కట్ చేసుకుంటాయి అన్నమాట మీరు రీఛార్జ్ చేస్తే ఓకేనా ఇందులో ఉన్న స్పెషాలిటీ అనేది ఇది అన్నమాట కానీ ఇందులో మనకి ఏ పవర్ బిల్ అయినా మనకి కావాల్సింది ఏంటంటే ఎన్ని యూనిట్లు కన్జంప్షన్ అవుతుంది అనేది ప్రతి మీటర్లో తెలుస్తుంది డే టు టైము ఓల్టేజ్ అవన్నీ వస్తాయి సేమ్ సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్లో ఎలా వస్తాయో అందులో ఇందులో కూడా అలాగే వస్తాయి మ్యాక్సిమం అలాగే వస్తాయి కానీ ఇందులో ఉన్న లాభాలు అంటే ఏమీ లేవు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు ఈ ఎనర్జీ మీటర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా పవర్ బిల్ అనేది కట్ అయిపోతుంది కానీ ఒకవేళ పవర్ అందులో మీరు బ్యాలెన్స్ లేకపోతే ఇప్పుడు బ్యాలెన్స్ లేకపోతే అప్పుడు ఏమవుద్ది ఆటోమేటిక్గా పవర్ కూడా కట్ ఆఫ్ అయిపోతే మీకు చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది ఓకేనా ఇది ఒక డిసడ్వాంటేజ్ ఆ మీటర్ని ఏ విధంగా డిజైన్ చేశాడో అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ మీటర్ని తీసుకునేటప్పుడు ఇలాంటి ఎనర్జీ మీటర్స్ని తీసుకునేటప్పుడు మీరు ఈ యొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి చూసారా వాటిని మీరు గుర్తించాలి సపోజ్ ఫర్దర్గా మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎనర్జీ మీటర్స్ని ప్రిఫర్ చేస్తే ఓకేనా నెక్స్ట్ ఒకవేళ మీకు పవర్ బిల్ అనేది కట్టకపోతే అందులో బ్యాలెన్స్ అనేది సడన్గా అయిపోతే అప్పుడు ఏంటి మీ పరిస్థితి పవర్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా ఆటోమేటిక్గా పవర్ బిల్ లేదు బ్యాలెన్స్ లేదని ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి రీఛార్జ్ బ్యాలెన్స్ అయిపోతే ఆటోమేటిక్గా ఫోన్ కాల్స్ ఎలా వెళ్ళవో అలా ఆగిపోతుందా పవర్ అనేది అది మీరు ఒకసారి గుర్తుంచుకోండి అది ఒకసారి మీరు తెలుసుకోండి ఎప్పుడైనా మీరు ఎనర్జీ మీటర్స్ ఇలాంటి ఎనర్జీ మీటర్స్ని ఎంకరేజ్ చేస్తే ఓకేనా సో ఇందులో ఉన్న ఇది ఒక డిసడ్వాంటేజ్ ఒకవేళ ఉంటే పవర్ బిల్ కట్టకపోయినా కూడా మీకు పవర్ అనేది వస్తే అది వెళ్ళండి బిడ్డ ఇప్పుడు మనకి ఇక్కడ పవర్ బిల్ కట్టకపోయినా పెనాల్టీ అనేది వేస్తాడు కొన్ని రోజులు చూస్తాడు ఇంకా మనం స్పందించకపోతే పవర్ బిల్ కట్టలేదు ఇంకా స్పందించకపోతే ఆటోమేటిక్గా వాడు వచ్చి ఫ్యూజులు తీసుకెళ్ళిపోతాడు కానీ ఇప్పుడు రేపు వచ్చే మీటర్లో ఫ్యూజులు తీసుకెళ్ళడానికి కూడా టైం లేదు అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక మీటర్లో ఏం చేస్తారు పవర్ బిల్ కడితేనే పవర్ వెళ్తుంది పవర్ బిల్ కట్టకపోతే పవర్ ఆగిపోలేని ఆ మీటర్లో ఏదైనా సెట్టింగ్ అనేది రిలే సిస్టమ్ లాంటిది ఏదైనా పెడితే అప్పుడు మీరు పెద్ద ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఇది ఒక డిసడ్వాంటేజ్ అన్నమాట నెక్స్ట్ థింగ్ ఏంటంటే సపోజ్ ఈ మీటర్ మీద మ్యాక్సిమం అవగాహన అనేది చాలామందికి తక్కువ ఉంటుంది అన్నమాట ఓ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి మాత్రం ఉంటుంది అలాంటి వాళ్ళకి మరి తెలియకుండా తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఎందుకంటే మన ఇప్పుడు మ్యాక్సిమం అందరూ చదువుకున్న వాళ్ళందరూ బయట ఉద్యోగం చేస్తారు కానీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మీకు పవర్ బిల్ వస్తుంది మీ ఊర్లోకి ఎవరో ఒక పవర్ బిల్ కట్టే తీసుకున్నాయని వస్తాడు వాడు మీరు పే చేస్తారు కానీ ఇప్పుడు మీరేం చేస్తారు ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియదు సో ఆ టైంలో ఏమవుతుందంటే ఈ రీఛార్జ్ అనేది చేసి ఉంచుతారు ఒక్కొక్కసారి మీకు బిజీగా టైంలో డబ్బులు ఉండొచ్చు అందులో మీటర్లో డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు అప్పుడు మన పరిస్థితి అంటే మళ్ళీ పవర్ బిల్ కట్ ఆఫ్ అయిపోద్దేమో ఇది ఒక ప్రాబ్లం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అసలు ఈ మీటర్ని ఎందుకు తీస్తున్నారో నాకు తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు పవర్ బిల్ కట్టుకోవాలంటే మనం ఆటోమేటిక్గా ఆన్లైన్లో కట్టేసుకుంటాం విత్ పెనాల్టీతో కట్టుకుంటాం ఇప్పుడు మళ్ళీ పవర్ బిల్ ఎవరైతే తీస్తారో వాళ్ళకి ప్రొఫెషన్ అనేది మ్యాక్సిమం లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి మీకు ఇంటింటికి వస్తారో పవర్ బిల్ అనేది అది కూడా మ్యాక్సిమం లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏదైనా మీకు
దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చేటప్పుడు మనం అడిగితే ఏమైనా చెప్తారు మెట్రిక్ సంబంధించినవి. ఇది కూడా పెద్ద ప్రాబ్లమే. నష్టాలు అయితే ఎక్కువ ఉన్నాయి, లాభాలు అంటే ఇది ఒక రేపు వచ్చి దించేస్తున్నారు. ఒక సపోజ్ ఆ ప్రీపెయిడ్ ఎనర్జీ మీటర్స్ కానీ ప్రతి ఇంటికి వస్తే సపోజ్ సర్వర్ ప్రాబ్లం అయ్యి ఆ నెట్వర్క్ దానికి సంబంధించిన సర్వర్ ఏదైనా ప్రాబ్లం అయ్యి మనకు ఆ టైంలో మనం పవర్ బిల్ అనేది కట్టకపోతే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇష్యూ అంటే ఒకవేళ ఆ ప్రోగ్రామింగ్ అనేది ఆ మీటర్లో పవర్ బిల్ కడితేనే మీటర్ పనిచేయాలి, లేదంటే ఆగిపోవాలి అంటే చాలా పెద్ద ఇష్యూ కదా, అది పవర్ కవర్ రాదు. ఇలాంటివి మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో మ్యాక్సిమం మీరు ఇలాంటి ఎనర్జీ మీటర్స్నే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రిఫర్ చేయండి. ఏంటంటే ఇది ఒక బిజినెస్ లాగా జరుగుతుంది అన్నమాట అంతా. ఎవరు మనిషి గురించి అయితే మన గురించి ఆలోచించట్లేదు, కానీ మంచి బిజినెస్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. రేపు ఏ గవర్నమెంట్ అయినా అలాగే ఆలోచిస్తుంది, కానీ మనం దాన్ని మనం వాళ్ళు అలా ఆలోచిస్తున్నారని మనం కూడా దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఇందులో చాలా డిజడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ప్రీఫైడ్ ఎనర్జీ మీటర్స్లో స్మార్ట్ అయితే. ఏంటంటే ఇండస్ట్రీస్ పరంగా ఇలాంటివి మనం చేయొచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే వాడు ఎక్కువ పవర్ బిల్ వస్తుంది కాబట్టి వాడు కంపల్సరీగా కట్టాలి ఇలాంటివి. ఒకవేళ వాడు పే కట్టడం వేం చేసుకుంటే చేసుకుంటే ఆ టైంలో మీరు ఇలాంటి మీటర్స్ ఎనర్జీ మీటర్స్ వాడడం వల్ల ఆటోమేటిక్గా పవర్ అనేది కట్ ఆఫ్ అయ్యేటట్టుగా వాడికి సెట్టింగ్ అనేది ఇస్తే కొంతవరకు వాడు కడతాడు అనమాట. కానీ ఇప్పుడు మన సామాన్య ప్రజలు అంటే కొద్దిగా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. సో మ్యాక్సిమం ఇది ఒక డిసడ్వాంటేజే. చూడండి మీరు కూడా ఇలాంటి ఎనర్జీ మీటర్స్ గురించి మీకు తెలిస్తే నా కామెంట్ల రూపంలో తెలియజేయండి. మ్యాక్సిమం నేనైతే వెళ్ళొద్దని అంటాను. ఎవరైనా చాలామంది ఇప్పుడు ఈ పవర్ బిల్ ఇప్పుడు ఈ ఎనర్జీ మీటర్స్ వస్తే అసలు ఎలక్ట్రికల్ సంబంధించిన ఎవరు రారు. మనకి ఏం ప్రాబ్లం వచ్చినా మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని తప్ప రిక్వెస్ట్ చేస్తే కానీ రారు, ఎంతకంత అమౌంట్ ఇస్తే కానీ రారు. సో ఇలాంటి మనకి పవర్ బిల్ వచ్చే సమయంలో వాళ్ళు వచ్చి మనం ఏమైనా అడిగినా